నమస్కారం. నేను కేవీఆర్ మహేంద్ర, దొరసాని ఫిలిం డైరెక్టర్. ఈ సినిమా రేపు జూలై 12 రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పడిన ఒక బీజం, దొరసాని ఇలా ఉంటుంది అనే ఒక ఊహారూపమే ఈరోజు దొరసాని సినిమాగా ఫామ్ అయింది. దొరసాని సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక కొత్త సెటప్లో ఒక ప్రేమ కథను పెట్టి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా టెక్నికల్లీ చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, ఒక ఫ్రెష్ లుక్ కోసం రియల్ లొకేషన్స్లో షూట్ చేస్తూ, 80s సెటప్ కాబట్టి దాన్ని ప్రాపర్గా అచీవ్ చేయడం కోసం బెస్ట్ కెమెరాస్ వాడుతూ, ఓల్డ్ లెన్స్ వాడుతూ, వైడ్ లెన్స్ వాడుతూ ఆ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అలాగే ఆ రియాలిటీ ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం గాను సింక్ సౌండ్ అనే టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ ఏవైతే మాట్లాడుతున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రేక్షకులకు అందడం కోసం ఈ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించడం జరిగింది. రెగ్యులర్ ప్రేమ కథలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక హానెస్టీతో, ఒక ప్యూరిటీతో, ఒక రియల్ క్యారెక్టర్స్గా ఉంటాయి. ఒక రాజు 80s అప్పటి ఎరా, అప్పటి సిస్టమ్, గడి దొర వ్యవస్థ, అందులో ఉండే ఒక దొరసాని, అంటే ఒక రిజర్వ్డ్ లైఫ్లో ఉండే ఒక దొరసాని ప్రేమలో బయట ఒక మామూలు పూర్బాయ్ ఆ అమ్మాయి ప్రేమలో పడితే ఆ కాన్ఫ్లిక్ట్ జనరేట్ అయ్యి అది ఆ ప్రేమ కథ ఎలా ట్రావెల్ అయింది అనేది ఈ సినిమా కథగా ఉండబోతుంది. ఇది రెగ్యులర్ ప్రేమ కథ నుంచి ఇది ఇంకొక లెవెల్ తీసుకెళ్ళడానికి గాను చాలా హానెస్టీ, రియాలిటీ వీటన్నిటినీ అచీవ్ చేయడం జరిగింది. మీకు రేపు ఆడిటోరియంలో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు 80s వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆ వర్డ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి సినిమాకు మేము అంటే పడుతున్న ఎమోషనల్ అంటే చేస్తున్న ఎమోషనల్ జర్నీ లాగే దొరసానికి ఎమోషనల్ జర్నీకి కూడా ఒక డేట్ వచ్చేసింది. రేపు రిలీజ్ అవుతుంది దొరసాని. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ జర్నీ. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు తాపత్రయం, అంటే సినిమా ఎలా చేద్దాం, ఎలాంటి కథలు ఎదుగుదాము అని ఎప్పుడు మదన పడుతూ ఉంటాం. ఏదో కొత్తతనం ఉన్న సినిమాలే చేద్దామని డిసైడ్ చేశాము. సో అలా దాంట్లో ఆ సిరీస్లో భాగంగానే దొరసాని చాలా ఆకట్టుకుంది, మహేంద్ర చెప్పిన కథ. సో నన్ను ఒక జర్నలిస్ట్ మిత్రులు అడిగాడు, ఎందుకు దొరసాని ఎందుకు చూడాలి, ఒక టాప్ 5 పాయింట్స్ చెప్పని ఇంతకుముందే ఈ ప్రెస్ మీట్ ముందు అడిగారనమాట. సో నాకు అలవోకగా ఒక 5 పాయింట్లు వచ్చేసాయి. దొరసాని ఎందుకు చూడాలి, టాప్ 5 పాయింట్స్ అంటే, మనం తెలుగులో ఈ మధ్యకాలంలో మంచి కొత్త కొత్త కథలు వస్తున్నాయి. సో యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు, మంచి స్టోరీ టెల్లింగ్. సో దాంట్లో భాగంగానే దొరసాని అసలు ఎవరిని అంటే నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. అంటే దీన్ని తీసుకున్న బ్యాక్డ్రాప్, 30 సంవత్సరాల క్రితం ఆ గడి కల్చర్, తెలంగాణలో ఉన్న గడి కల్చర్ బ్యాక్డ్రాప్లో నరేట్ చేసిన ఒక ప్యూరెస్ట్ లవ్ స్టోరీ అనమాట ఇది, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో జనరల్గా మనం ప్రేమ కథలు బాగా చూస్తూ ఉంటాం, మనం ఆదరిస్తాం. మనం జెన్యున్గా చెప్పిన ప్రతి ప్రేమ కథను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అలానే దొరసాని చాలా జెన్యున్గా చెప్పిన ఇంటెన్స్ లవ్ స్టోరీ అనమాట. సో దట్స్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ మన కేవీఆర్ మహేంద్రాస్ రైటింగ్, ద నరేటివ్ స్టైల్, దట్స్ అ టెర్రిఫిక్ నరేటివ్ స్టైల్. అండ్ థర్డ్ రీజన్ మన ఆనంద్ అండ్ శివాత్మిక, కొత్త వాళ్ళు అయినా కూడా దే డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అనమాట. అంటే దేవకి, రాజు క్యారెక్టర్స్లో వాళ్ళు ఒదిగిపోయిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అండ్ ఫోర్త్ రీజన్ ఒక 63 మంది కొత్త ఫేసులు, అంటే
సినిమాలలో యాక్ట్ చేయాలని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఇది జెన్యున్గా డైరెక్టర్ నా ప్రతి క్యారెక్టర్కు ఆల్మోస్ట్ ఫ్రెష్ ఫేసెస్ కావాలని ఒక 4 నెలలు స్టార్ హంట్ చేసి తీసుకున్న 63 క్యారెక్టర్లు ఇప్పుడు తెర మీదకి ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాయి. అండ్ ఫిఫ్త్ రీజన్ ఈజ్ టెక్నికల్లీ హై స్టాండర్డ్. అంటే యూ యూజ్డ్ యాజ్ డైరెక్టర్ మెన్షన్ సింక్ సౌండ్ కానీ కెమెరా వర్క్ కానీ దానికి తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి వెళ్ళి మనం చూడగలగాలి. సో మనం ఈ మధ్యకాలంలో రంగస్థలం చూసాం, ఒక 30 సంవత్సరాల క్రితం కథను మనం ఇప్పుడు రీక్రియేట్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, మేము ఒక చిన్న సెటప్లో ఒక చిన్న సినిమా 30 సంవత్సరాల క్రితం వెళ్ళి నరేట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న శ్రద్ధ అంత ఇంత కాదు. మేము దానికి సంబంధించిన అన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసాం అన్నమాట. సో దీస్ ఆర్ ద 5 రీజన్స్ మన దొరసాని చూడడానికి నేను చెప్పగలను, కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ సినిమా అంటే మనం ముందుకు తీసుకెళ్తున్నాము, నెక్స్ట్ ఏంటి అంటే మా అందరికి నచ్చుతుంది, అంటే మేము చేసిన ప్రయత్నం కాబట్టి మా అందరికి నచ్చుతుంది అని చెప్పి నిన్న మన తెలుగు సినిమాలో ఉండే డైరెక్టర్స్ ఈ మధ్యకాలంలో జెన్యున్గా కథలు చెప్పి హిట్ కొట్టిన డైరెక్టర్స్కి చూపించాము. అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్తో చేసిన సందీప్ వంగాకు చూపించాము, హీ లవ్ ద మూవీ. అండ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్కు చూపెట్టాము, హీ లవ్డ్ ఇట్. అండ్ మన గరుడవేగ డైరెక్టర్ ప్రశాంత్ ప్రవీణ్ సత్తారు అండ్ RX100 డైరెక్టర్ అజయ్ భూపతి గారు అండ్ మన కల్కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నీది నాది ఓకే కథ వేణు ఉడుగుల, వీళ్ళందరూ చూసి అంటే దే సే దొరసాని అంటే ఒక నెక్స్ట్ లెవెల్ స్టోరీ నరేటివ్ అండ్ దే అంటే దే సెడ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మమ్మల్ని ఒక 30 సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ ఉండే కాలంలోకి, అంటే అప్పుడు మా పేరెంట్స్ యంగ్స్టర్స్గా ఉన్న కాలంలోకి, మేము పుట్టిన ఆ సంవత్సరాల కాలంలోకి మమ్మల్ని తీసుకెళ్లారు. సచ్ ఎ ఫెంటాస్టిక్ అండ్ ఇంటెన్స్ స్టోరీ అని చెప్పడం మాకు చాలా బలాన్ని ఇచ్చింది. సో ఇంకా రేపు మీ ముందుకు వస్తుంది, ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. మన అంటే దిస్ మూవీ అంటే విజయ్ దేవరకొండ చెప్పాడు, దిస్ మూవీ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ కేవీఆర్ మహేంద్ర, ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక. ఎస్ ఐ మీన్ ఇట్. చియర్స్. తెలియని వాళ్ళకి నా పేరు యశ్ రంగినేని, జస్ట్ ఇన్ కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి, మా ఊరిలో మా తాతయ్య ఉన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అంత చిన్నప్పుడు ఉన్నది ఇప్పుడు ఈ కాలంలో 2019లో రీక్రియేట్ చేయడం అన్నది ఐ థాట్ ఇట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, బట్ మహేంద్ర అండ్ టీమ్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ సో వెల్. మీరు చూస్తుంటే అదే రోజు, ఐ మీన్ ఆ రోజులో ఎట్లా ఉంది అన్నదే కనపడుతుంది సినిమా మొత్తంలో. ఎక్కడ కూడా అంటే ఫేక్ అనేది ఉండదు, అంత అథెంటిక్గా ఆ ఊళ్ళల్లో వెళ్ళి అంత రియల్ లొకేషన్స్లో చూసి సెలెక్ట్ చేసుకొని చేయడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం అండి. చిరు మీడియా, నేను శివాత్మిక రాజశేఖర్, ఆల్సో నోన్ యాజ్ దొర్సాని. సినిమా ఎలా ఉంటుందో అని వీళ్ళ ముగ్గురు కంటే నేను బెటర్గా చెప్పలేను, కానీ ఇట్ ఈస్ ట్రూలీ రియల్ ఫిలిం. అంటే మన నిజ జీవితానికి చాలా చాలా దగ్గరైన ఒక సినిమా. మీరు చూస్తున్నంతసేపు ఒక మూవీ చూస్తున్నాం అన్నదానికంటే ఒక ఎక్స్పీరియన్స్ని లివ్ చేస్తారు అని నా నమ్మకం. అండ్ యాష్ సార్ అన్నట్టు మా అందరికీ తెలియదు వాట్ వాజ్ 80s, అప్పుడు ఎలా ఉండేది, ఒక గడి అంటే ఏంటి, విలేజ్ అంటే ఏంటి అని. ఇఫ్ వీ డిడ్ అ గుడ్ జాబ్, దానికి క్రెడిట్ అంతా మహేంద్ర సార్కే ఇవ్వాలి. ఆయన అలా క్యారెక్టర్స్ని ఎక్కించి అలా కథ చెప్పారు, దట్స్ హిస్ స్కిల్ అండ్ టాలెంట్. టు శ్రీధర్ సార్ అండ్ యష్ సార్ అండ్ ఆల్ ఆర్ ప్రొడ్యూసర్స్, ఇంత ఈ కథని ఇంత ప్యాషనేట్గా తీసినందుకు వీ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ సంతోష్, సన్నీ అండ్ శ్రవణ్, దీస్ 3 ఆర్ అ పార్ట్ ఆఫ్ ద 63 న్యూ ఫేసెస్ అండ్ ద బోత్ ఆఫ్ అస్. మేమందరం ఒక బంచ్ ఆఫ్ న్యూ కమర్స్ ఒక సినిమా చేసి రేపు మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారు, ప్రేమిస్తారు అండ్ మా సినిమా నచ్చితే దాన్ని పెద్ద హిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను.
అండ్ అబౌట్ అవర్ టీమ్ ప్రశాంత్ సార్ ఆర్ సనీ సార్ దేవ్ ఆల్ డన్ అ గ్రేట్ జాబ్ బట్ నాకంటే రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇల్ స్పీక్ బెటర్ సో యా థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్టర్స్ అండ్ కీప్ బ్లెసింగ్ అస్ థ్యాంక్స్ మీడియా అగైన్ ఫర్ కమింగ్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం వి కవర్డ్ ఆల్ ద బేసెస్ అందరూ ఆనెస్ట్ సినిమా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ప్రజెంట్ చేస్తున్నాం ఎవ్రీవన్ కవర్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద మూవీ అంటే లుక్ కానీ ఫీల్ కానీ చాలా ఆనెస్ట్గా ఉంటుంది చాలా రియల్గా ఉంటుంది ఆల్ ది యాక్టర్స్ ఆల్సో ఆర్ వెరీ రియల్ ఫస్ట్ సంతోష్ విన్ ది ఫస్ట్ మూవీ నా అంటే మేము నలుగురం ఫ్రెండ్స్ అన్నమాట సినిమాలో శ్రీధర్ సార్ చెప్పినట్టు 63 యాక్టర్స్ దాంట్లో 60 కంప్లీట్లీ న్యూ ఫేసెస్ అన్నమాట కొత్త ఫేసెస్ కొత్త యాక్టర్స్ ఒక 2 మంత్స్ ఆడిషన్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసిన యాక్టర్స్ వీళ్ళంతా మేమంతా కూడా ఒక 3 or 4 weeks వర్క్షాప్ చేస్తూ మేము నిజంగా ఫ్రెండ్స్ అయిపోయినాం మా నలుగురికి ఇంకో వాట్సాప్ గ్రూప్ ఒక రన్నింగ్ వాట్సాప్ గ్రూప్ ఉండి మేము మాట్లాడుతూ ఉంటాం వీడేమో అన్న లంచ్ తిందామా అన్న రోజు పెడతాడు వాడు ఇడు సన్నీ ఫోటోగ్రాఫర్ ప్లస్ యాక్టర్ నౌ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్ మనోడు శ్రవణ్ కొత్త షార్ట్ ఫిలిమ్స్లో ఈయనదే ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది చాలా పాపులర్ షార్ట్ ఫిలిమ్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి అండ్ బ్రిలియంట్ యాక్టింగ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ సపోర్టెడ్ మీ ఆల్సో సో మచ్ అంటే నాకు క్యారెక్టర్లో దిగడానికి ఆ మైండ్ సెట్ రావాలంటే వీళ్ళతో ప్రాక్టీస్ చేస్తూ మేము అవర్స్ టుగెదర్ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అలవాటు అయిపోయింది అనమాట మేము నలుగురం నిజంగా ఫ్రెండ్స్ లాగా అయిపోయినాం అట్లా అలవాటు అయిపోయింది ఐ విల్ గివ్ దెమ్ ద మైక్ సో దట్ దే కెన్ సే ఎ ఫ్యూ వర్డ్స్ నౌ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ సార్ అండ్ యష్ రంగనేని సార్ అండ్ అ వెరీ బిగ్ థ్యాంక్స్ త్రూ అవుట్ అవర్ లైఫ్ మొత్తం లైఫ్ మొత్తంలో వి విల్ బీ థ్యాంక్ఫుల్ టు మహేందర్ అన్న ఏవో చిన్న చిట్క షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటూ ఎవరో ఒకరు చూస్తారు ఎప్పుడో ఒకసారి పిలుస్తారనే ఆశలతో ఉన్నప్పుడు సడన్గా ఇట్లా ఒక తెలంగాణ బేస్డ్ మూవీ తీస్తున్నారని తెలిసి వెళ్ళి కలిసి ఆడిషన్స్ ఇచ్చి చాలామందిలో ఫైనల్గా సెలెక్ట్ అయ్యి వీ హ్యాడ్ ద వర్క్షాప్ ఒక 1 month 20 days అట్లా వర్క్షాప్ జరిగింది ఆనంద్ ఎవరకొండ హీరో అని అన్నారు ఫస్ట్ డే వెళ్ళంగానే అరే విజయ్ దేవరకొండ బ్రదర్ అనుకున్నాం విత్ఇన్ 2 డేస్లో ఆనంద్ దేవరకొండ అవర్ బ్రదర్ అయిపోయాడు మా బ్రదర్ అయిపోయాడు సో వర్క్షాప్లో నిజంగా ఎంత వి గాట్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఆ వర్క్షాప్ జరుగుతున్న ప్రతిరోజు స్క్రిప్ట్ వర్క్లు ప్రొడక్షన్ వర్క్లు ఇవన్నీ చేసుకుంటూ అందరు అంటున్నారు ఇప్పుడు సినిమా చూసిన పెద్దవాళ్ళందరూ హీరో ఫ్రెండ్స్ బాగా చేసినారు అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ విజయ్ అన్న ఆల్సో హీరో ఫ్రెండ్స్ భలే చేసినారు అని అన్నారు నాకు ఆడిషన్ మహేంద్ర సార్ చేశారు ఎట్లా అంటే నాకేం తెలియదు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్లో కొత్త యాక్టింగ్ కావాలి యాక్టింగ్ చేయాలి ఏదో ఒకటి చూసుకోవాలి అని ఫోటోగ్రఫీ నాకు ఇష్టం పిచ్చి అయితే ఇండస్ట్రీకి రావడానికి చాలా ప్రయత్నాలు చేసిన మహేంద్ర సార్ ఆడిషన్స్ పెట్టిండు అయితే నాకు మా అన్న చెప్పిండు ఒక అన్న నితిన్ అన్నని సార్ దగ్గరకు పోయినా యాక్టింగ్ చేయగలుగుతా అంటే లేదు సార్ ఊళ్ళో అప్పుడప్పుడు డ్రామాలు స్కూల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాని అని చెప్పా ఒకసారి చెయ్యి అన్నాడు చేసిన తర్వాత కిందకే మీరు చూసిన తర్వాత ఓకే అని ఒక 4-5 times ఆఫీస్కి పిలిపించుకొని ఓకే అని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటికాడ ఊరికి వెళ్ళిన తర్వాత మా నాన్నకి చెప్పిన నాన్న ఇట్లా జీవిత రాజశేఖర్ వాళ్ళు మళ్ళీ ఆనంద్ దేవరకొండ పక్కన యాక్టింగ్ చేస్తున్నానా అంటే ఏ ఊకూర వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ అనే మాట మాట్లాడేది ఇంటికాడ అయితే ఇక్కడ వర్క్షాప్ చేస్తున్నంతసేపు ఎట్లంటే
ఆనంద్ బ్రో ఎట్లున్నాడండి మాకు అసలు చెప్పుకోలే, విజయ్ అన్న వాళ్ళ తమ్ముడు విజయ్ అంటే ఒక స్టార్ అది ఇది అనుకున్నాను. అసలు ఆడిషన్లో అసలు విజయ్ అన్న అసలు మా బ్రదర్ తిరిగా ట్రీట్ చేసినాం, ఇంకోటి మాకు యాక్టింగ్ కూడా వెళ్ళకుండే ఆనంద్ బ్రో వచ్చి ఇట్లా చేయాలిరా, ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇడ ఈ ఇట్లా తీసుకోవాలి, ఈ వాళ్ళని ఇట్లా కన్వర్జేషన్ చేసుకోవాలని బాగా ట్రీట్ చేసిండు. ఇంకా మా దొరసాని గురించి అయితే ఏదో భయం ఉండేది అనుకుంటే వీళ్ళతో చేసేటప్పుడు అసలు ఫుల్ ఎంజాయ్మెంట్, అసలు ఫుల్ జోష్ వచ్చి మేము సీన్స్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం, అందుకనే ఆ ఫ్రెండ్షిప్ అనేది వచ్చింది. సేమ్ థింగ్ విత్ ఆర్ దొరసాని, లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ద ట్రైలర్ అండ్ సేయింగ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అది సినిమా చూసినాక కూడా అట్లా అనిపిస్తే మా సినిమా కూడా వర్క్ అవుతుంది. అండ్ ఈ నలుగురు, మా నలుగురు స్టోరీసే కాదు, శివాత్మిక స్టోరీ కూడా చాలా స్పెషల్, అది మీరు ఆల్రెడీ విన్నారు. ఇట్లాంటివి ఇంకా చాలా కథలు ఉన్నాయి. మా యాక్టర్స్ అందరు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళ జర్నీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అందరికీ ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ టు ప్రెజెంట్ అవర్ స్కిల్స్, ఒక టాలెంట్ కానీ మా డైరెక్టర్ విజన్ని మీట్ కావడానికి కానీ. సో ఇట్స్ బీన్ రియలీ స్పెషల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ చాలామంది ఊర్లో అంటే ఊర్లలో సినిమా పిచ్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంట్లో మేము హైదరాబాద్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి చదువుకుంటాం, మంచి డిగ్రీ చేసి బీకామ్ చేసి అట్లా చదువుకొని మళ్ళీ వస్తామంటారు, కానీ ఇక్కడికి వచ్చి సినిమాలో పనిచేస్తారు. అట్లాంటివి కొంతమంది ఏడీస్ ఉన్నారు ఇక్కడ, ముగ్గురు రైతు బిడ్డ అనేత ఉన్నావా బంటి?